బిర్జీ ఊర్చేయలే నన్ను అంటే బిర్జీ ఊర్చేయలే పూర్చేయలే మాకు అప్పుడు మాకు యదార్థమైతది మా తిన్న కుడు కూడా పైకి వస్తది మళ్ళా దరిద్రం అంటే ఈ బాపరెడ్డి కాలనీ వాసులు పడే బాధ ఎవరు పడట్లేదు ఈ బిర్జీ ఎప్పుడు పని చేస్తదో కూడా తెలియదు మా పిల్లలు అటు స్కూల్లు ఉంటాయి మేము అర్ధరాత్రి అపరాత్రి అటు నుండి ఇటు రావాల్సి వస్తుంది అది రైల్వే ట్రాక్ పొలిమిగతగల మంట వేసుకున్న పొగ పెట్టాలి దోమలకు బత్తిరి కొండాలి పసిడాడికి వెళ్ళి తెచ్చుకొస్తాం చెప్పు మేము గరీబులము ఓట్లప్పుడు మాత్రము ఓట్లప్పుడు మాత్రమే ఎంత మంది బేకట్ నాకు నీకు అని మస్తు వస్తారు మస్తు వస్తారు ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఈ బిర్జు బంద్ అయ్యి సంవత్సరం అవుతున్నది ఎమ్మెల్యే రావాలండి ఇక్కడికి ఈ బిర్జులో రావాలంటే ఎమ్మెల్యే వచ్చాడు పంపు కొడతాం మళ్ళీ ఎమ్మెల్యే వెళ్ళిపోయినాక పంపు మొత్తం బిర్జు మొత్తం ఫిల్ అయిపోతుంది పాపరెడ్డి కాలనీ మాత్రం పట్టించుకోడు ఎమ్మెల్యే సాబ్ ఎవరన్నా ఏమనుకుని పబ్లిక్ పిచ్చోళ్ళు పబ్లిక్ జనాభా పిచ్చోళ్ళు ఓట్లు వేస్తారు ఓట్లప్పుడు డబ్బులు వస్తారు అయిపోతుంది పబ్లిక్ పిచ్చోలు గెలిపిచ్చోలు నమస్తే ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతే ఉందో పాపిరెడ్డి కాలనీలో ఉన్నాము ఇది శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోకి వస్తుంది శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న ఈ పాపిరెడ్డి కాలనీ కానివ్వండి సురభి కాలనీ కానివ్వండి ఆరం టౌన్షిప్ కానివ్వండి అదేవిధంగా రాజు గృహకల్ప కానివ్వండి ఈ ప్రజలంతా అటు చందానగర్ గంగారాం వెళ్ళాలంటే ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ మనకుంది వెనక చూస్తూ ఉన్నారు ఒక అద్భుతమైన అండర్ పాస్ బ్రిడ్జ్ని మీరు చూస్తూ ఉన్నారు అడ్డు పెట్టేశారు ఎందుకు అంటే దాంట్లో నీళ్లు చేరుతూ ఉన్నాయి ఈ సమస్య ఇప్పుడు కాదు సుమారు 4-5 సంవత్సరాలుగా అందులో నీళ్లు నిలబడిపోతూ ఉన్నాయి అప్పుడప్పుడు వచ్చి నీళ్లు తీస్తారు ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేస్తారు ఈ సామాన్య ప్రజలు ఈ బీద ప్రజలు ఈ బీసీ బిడ్డలు ఈ ఎస్సీ బిడ్డలు ఈ దళిత బిడ్డలంతా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పనుల కోసం ఈ బ్రిడ్జ్లో నుంచి అటు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఇది ఎప్పుడు మూసే ఉంటుంది నీళ్లు చేరిపోయినాయి ఊరికి కూపంగా ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ బ్రిడ్జ్ని ఎవరో పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు సుమారు 5 సంవత్సరాల్లో 4 సార్లు నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేశాను 4 సార్లు ఇదే పరిస్థితి ఎప్పుడో ఒకసారి మెయింటెనెన్స్ల పేరుతో ఆ నీటిని తీసే ప్రయత్నం అధికారులు చేస్తారు జీహెచ్ఎంసీ అధికారులు కానీ దాన్ని అది తూతు మంత్రంగా ఒక నెల 2 నెలల్లో పనిచేస్తుంది మళ్ళీ చిన్నపాటి వర్షం పడిందంటే ఆ వర్షానికి ఈ ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో అది నిండిపోతున్న పరిస్థితులు పాపిరెడ్డి కాలనీ జనాల ఓట్లు కావాలి కానీ ఈ బ్రిడ్జ్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఎందుకు మీరు దీన్ని ఓపెన్ చేయట్లేదని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ అండర్ పాస్ వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు పాపిరెడ్డి కాలనీ సురభి కాలనీతో పాటు ఈ చుట్టుపక్కల కాలనీల ప్రజలు అటు చందానగర్ వెళ్ళాలంటే లింగంపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు 1 కిలోమీటర్ బయటికి వెళ్లాల్సిన సమయంలో 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి కొంతమంది ఆటో డ్రైవర్లతో పాటు స్థానికులు ఉన్నారు మాట్లాడారు ఏమన్నా బ్రిడ్జ్ వల్ల ఏమి ఇబ్బంది లేదా మీకు చాలా ఇబ్బంది ఉంది సార్ అట్లా లింగంపల్లి నుంచి ఇట్లా ఆ గంగారం పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది మరి బ్రిడ్జ్ మస్తు అది వాటర్ ఉన్నాయి పోనీకి చాలా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఏమి అవ్వట్లేదా బాబా ఈ బ్రిడ్జ్ వల్ల మా బ్రిడ్జ్ వల్ల అంటే ఏం చెప్పాలే సార్ ఇక మాకైతే ఇబ్బంది అయితే ఉన్నది దిగాలంటే అప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అట్లా పోవాలంటే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పోనిస్తలేరు మళ్ళీ అట్లకి వెళ్ళి తిరిగి రావాలి అది ఇబ్బంది అయితే చాలా ఉంది ఇక్కడ అండ్ ఇంకొక విషయం ఒక అంబులెన్స్ ఇక్కడికి వచ్చి పేషెంట్ని తీసుకెళ్లాలన్నా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే కదా అంబులెన్స్ కూడా వెళ్ళడానికి లేదు అట్లనే తిరిగి వెళ్ళవలసి వస్తుంది మరి అప్పుడు అంబులెన్స్ వచ్చే వరకు పేషెంట్ చచ్చిపోతారు అప్పుడు ఏం చేస్తారు ఏం లాభం అది ఇక బ్రిడ్జ్ ఇక్కడ వేసి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తలేడు కదా కదా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న అది మంచిగా ఉండే ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన అక్కడికి ఏం చేస్తుండు ఇంతకుముందు కనీసం మోటార్లు పెట్టి ఆ నీళ్లను తోడేవాళ్ళు అప్పుడప్పుడైనా ఇప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం లేకుండా పోయింది గవర్నమెంట్ మారిన ఉపయోగం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంకి అంతగా వచ్చేసింది ఇబ్బంది అంటే ఇక అయితేనే ఇక ఇబ్బందికి ఏం చేస్తాం ఇక ఏం చేయలేదు చెత్త చెదారం ఇక్కడే జమ అవుతుంది ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఈయన వేస్తున్నారు ఎంత రోజు కొట్లాడి కొట్లాడి ఇక గొంతు అవుతుంది ఓ పిల్లలు ఏమో డాబకల్లా ఉండరు టైఫాయిడ్ మలేరియా వచ్చి అదేందో డెంగ్యూ వచ్చిందంట ఇక పిల్లల్ని వేసుకొనేమో డాబకల్లా శివసాయి హాస్పిటల్లో పిల్లలు ఉండరు ఇక ఈ బడికి 8 నెలల ఇంకా పిల్లాడు ఇంకా కోరుకుంటలేదు దోమలు ఈగలు అడ్డమైన కస్తారు తెచ్చి ఈనేస్తారు ఎంత రోజు జగడమే నాది ఈ బ్రిడ్జ్లో నీళ్లు నిలబడిపోయినాయి దాంట్లో కూడా దోమలు చాలా వస్తున్నాయి బ్రిడ్జి ఊర్చేయాలే నన్ను అడిగితే బ్రిడ్జి ఊర్చేయాలే పూర్చేయాలే మాకు అప్పుడు మాకు యథార్థమవుతుంది మా తిన్న కుడు కూడా పైకి పడుతుంది మాకు
అంత ఇబ్బంది అయింది. వాసన కంపు ఇక్కడనే ఎంత ప్యాస్ ఇక్కడనే వస్తారు, ఎరగని ఇక్కడనే ఇక్కడే వస్తారు, చెత్త అయినా వస్తారు. బ్రిడ్జి నుంచి నీళ్ళు నీళ్ళ దోమలు దోమలు వచ్చి మా గర్వ మేము పోయి డావకండవాడ ఇక్కడ పోయి తెచ్చుకున్న ఆయన పైసలు రూపాయలు రూపాయలు ఉన్న ఆయన వాళ్ళం కాము పేదోళ్ళము ఆల్చి పెట్టాలి మేము రూపాయలు. ఇప్పుడు ఈ బ్రిడ్జిలో నీళ్లు తీస్తే కొంత సమస్య తగ్గిద్ది కదా? ఏ బ్రిడ్జి ఊర్చేయాలే మొత్తము, ఆ బ్రిడ్జి ఊర్చేయాలే. ఆ బ్రిడ్జిలో ఉండే నీళ్ళ నిండా దోమంతా మా గరుస్తుంది, మరి మా గరుస్తున్నాయి. మేము పోయామంటే అవగండ పడతీమి. మరి ఇబ్బంది అయింది పూర మాకు ఇబ్బంది. వాసన కంపు, ఈ కంపు వాసనకి వాసనకి మేము భరించలేము. మాకు భరించబుద్ధి అయితే నెత్తి పెట్టుకుంటుంది తెల్లతీవ్రగా. ఎప్పుడు చూసిన మూతలు వేసుకొని కూర్చుంటున్నాం, ఎప్పుడు చూసిన మూతలు పెట్టుకొని కూర్చుంటున్నాం. తలుపులు తలుపులు పెట్టుకొని చాలా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. అంత ఇబ్బంది ఉంది ఇక్కడ చెత్త నుంచి. ఈ చెత్త, ఈ నీళ్ళు, ఈ బ్రిడ్జి, ఈ బాత్రూములు, వీటి నుంచి చాలా ఇబ్బంది ఉంది. డావకళ్ళ పిల్లలు చాలా డావకళ్ళ ఇబ్బంది అయింది మాకు. డెంగ్యూ జ్వరాలు కరెక్టే సార్. నేనేమంటానంటే ఇది లేబర్ కాలనీ, మేమందరం ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర ఒక నేను ఒక డ్రైవర్ని ఇదిగోండి తాళము. నేను ఆ మొత్తం తిరగాలంటే అక్కడ కూడా డైవర్షన్. ఇది గవర్నమెంట్ చేసేది ఏంటో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఈ బ్రిడ్జి ఎప్పుడు పనిచేస్తుందో కూడా తెలీదు. మా పిల్లలు అటు స్కూళ్ళు ఉంటాయి, మేము అర్ధరాత్రి అపరాత్రి అటు నుండి ఇటు రావాల్సి వస్తుంది. అది రైల్వే ట్రాక్. మా ఇబ్బందులు చెప్పుకోవటానికి కూడా ఇక అంత నీచంగా ఉన్నాయి. చాలా దరిద్రం అంటే ఈ పాపరెడ్డి కాలనీ వాసులు పడే బాధ ఎవరు పడట్లేదు. ఒక కార్ డ్రైవర్గా నేను చెప్తున్నాను, కనీసం అవతల వైపు నేను కారు పెట్టుకొని ఇటుండి నడుచుకుంటా పోదామన్నా కూడా ఇక్కడ పోనీ పట్టాలు దాడదామంటే కూడా ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ ఎంతో మంది చనిపోతున్నారు చాలా. ఎంత మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఒక సీఎం మీద ఇంకో సీఎం ఇంకో సీఎం మీద, ఇది కాదు. కనీసం ప్రజల్ని పట్టించుకునేవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారు, ఏం చేయాలా? దాన్ని దయచేసి ఇప్పుడున్న మన ఈ రేవంత్ రెడ్డి గారైనా కనీసం ఆయనైనా కొంచెం ఫోకస్ చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. అది వాళ్ళు చేయాల్సింది. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు. అంతా గవర్నమెంటే మీది కదా, గవర్నమెంటే మీది కదా, గవర్నమెంటే మీది కదా, స్టేట్లో మీదే కదా, స్టేట్ మీదే. రేవంత్ రెడ్డి గారే సీఎం, మరి ఆయన కదా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. ఇంకోటి, ఒక అంబులెన్స్ ఈ కాలనీలో నుంచి బయటకు వెళ్ళాలంటే సీరియస్గా ఉన్న పేషెంట్ని తీసుకెళ్తే పరిస్థితి ఏంటండి? చేస్తున్నామంటే ఇక అంబులెన్స్, నా కోడలు గర్భిణీతో ఉంది, ఎన్ని బాధలు పడ్డామో అన్ని బాధలు పడ్డాము. బోర్న వర్షం, అది మొత్తం బ్లాక్. ఇది చిన్నప్పుడు ఉండే బ్లాక్, ఇది ఎందుకు కట్టారో కూడా తెలియదు, ఎందుకు కట్టారో కూడా తెలియదు. అదైతే వర్షం వచ్చి అది బ్లాక్. నా హాస్పిటల్ ఫ్యామిలీ డాక్టర్ అక్కడ, మాది, నేను అక్కడ జాయిన్ చేయాలి నా కోడల్నే. ఆ రోజు రాత్రి చూడాలి నరకం అనేది. ఇట్లేదు అట్లేదు, మళ్ళీ అటు వెళ్ళి అటు తిరిగి వస్తే అక్కడ మళ్ళీ అక్కడ మార్కెట్ ఉందా, అక్కడ కూడా ఓవర్ఫ్లో. నేనేం చేయాలా? అంబులెన్స్ ఎక్కడ పోతుంది సార్? మనుషులే పోలేకపోతుండే, పరిగెత్తుకొని పోయేటోడు ఇదిగో యంగ్ కుర్రోడిని, అరే నువ్వు పరిగెత్తరా అంటే పరిగెత్తలేని పరిస్థితుల్లో కూడా ఇంకా కడుపుతో ఉన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడ పరిగెత్తాలి మేము? మరి ఏంటి ఆ గవర్నమెంట్ ఏదో కొద్ది ఇలాంటి కొద్ది చూడండి సార్. ఏమంటున్నాయి బిడ్డ, పొద్దు మిగతా కాలం మంట వేసుకున్న పొగ పెట్టాలి దోమలకు, బత్తిరి కొండవాలి, పసిలాడికేలు తెచ్చుకొస్తాం చెప్పు. మేము గరీబులము, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న ఇంత పిల్లలు ఉన్నారు, మలేరియా పైపాటు జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలకు ఎక్కడ వస్తున్నవి? ఇంకా మా పిల్ల జ్వరం వచ్చి అట్టిని ఇసుకుంటుకోకుండా ఉండొచ్చు. ఇక ప్రైవేట్ స్కూల్లో పిల్లలు వాళ్ళకు పిల్లలు ఇట్లా అయినరు ఎండిపోయి. మలేరియమంట, పైపాట అంట, అందులో రక్త కణాలు తక్కువ అంట. ఇక తెల్లకారాల గవర్నమెంట్ ఎంతో ప్రైవేట్లోకి వస్తే విజయపడి 6 రూపాయలు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? కడుపుకు తిందామంటేనే లేవు. అవి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. చాలా ఇబ్బంది ఉంది మాకు. ఏంటి బాబాయ్ ఏం చెప్తారు ఇంత దుర్భర పరిస్థితులు? మన పాపిరెడ్డి కాలనీ ప్రజలు అంటే పెద్దగా ఎవరికి పట్టింపు లేనట్టు కనిపిస్తాం. అస్సలు మెయిన్ ఇక్కడ స్థానికులకే పట్టింపు లేదు. మెయిన్ హాస్పిటల్కి ఇబ్బంది, ఇక్కడ మనిషి దాటానికి ఇబ్బంది, అన్ని ఎక్కడ పోయినా నల్లగండ్ల బ్రిడ్జి మీదకి వెళ్ళలే, ఎక్కడ వెళ్ళనికి రైలు లేదు. మొత్తం ఒక జైలు కాలనీ పడ్డట్లా, ఈ పాపిరెడ్డి కాలనీ మొత్తం ఒక జైలులో ఉన్నట్లు, మన చెర్లపల్లి జైల్లో ఉన్నట్లే ఉన్నది. ఎవ్వరు స్థానికులు ఇక్కడ మాత్రం ఎవ్వరు రారు లీడర్లు. ఓట్లప్పుడు మాత్రము
ఓట్లప్పుడు మాత్రమే ఎంత మంది బేకతి నాకు నీకు అని మస్తోరుతారు మస్తు వస్తారు ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఈ బిర్జు బంద్ అయ్యి సంవత్సరం అవుతున్నది సంవత్సరం పైన అవుతున్నది ఎంత మందికి ఏమి ఇబ్బంది చిన్న పిల్లలకు గాని ఒక ఇట్లా కడుపుతో ఉన్నోళ్ళకి గాని ఒక అచ్చనాకు చచ్చిపోయే మనిషికి గాని అమలేశ్వర అసలు అమలేశ్వర ఆచే పరిచయం లేదు చచ్చిపోయినారు కూడా ఇబ్బంది పడి దాటలేక ఇబ్బంది పడి పోనిక లేక ఎక్కడ అక్కడ పోనిక లేక ఈ బ్రిడ్జ్ కింద పోనిక లేక చాలా మంది కూడా చనిపోయిన ఉన్నారు అందుకే ఈ స్థానిక ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ ఎవరైనా కానీ కొంచెం దాన్ని చర్య చేసి పట్టించుకుంటే అదే కొంచెం సాఫ్ అయితే మాకు జనాలకు పోనిక రానిక క్లియర్ గా చేస్తే పోనిక రానిక మంచిగా ఉంటది మాకు పెట్రోల్ ఖర్చులు కూడా మనమే భరించుకోవాలి కదా నా చుట్టు తిరిగేల ఎమ్మెల్యే రావాలంటే ఇక్కడికి ఈ బ్రిడ్జ్ లో రావాలంటే ఎమ్మెల్యే వచ్చాడు పంపు కొడతారు మళ్ళీ ఎమ్మెల్యే వెళ్ళిపోయినాక పంపు మొత్తం బ్రిడ్జ్ మొత్తం ఫిల్ అయిపోతుంది పాపరెడ్డి గారిని మాత్రం పట్టించుకోడు ఎమ్మెల్యే సాఫ్ ఎవరన్నా ఏమనుకుని పబ్లిక్ పిచ్చోళ్ళు పబ్లిక్ జనాభా పిచ్చోళ్ళు ఓట్లు వేస్తారు ఓట్లప్పుడు డబ్బులు వస్తారు అయిపోతుంది పబ్లిక్ పిచ్చోళ్ళు గెలిపించోళ్ళు డబ్బులు కాసేపటికి ఓట్లు వేస్తారు పనులు చేయాలి డబ్బులు ఎవరిని కావాలి డబ్బులు ఆయన ఎమ్మెల్యే సాబ్ రావాలంటే పంపు కొడతారు ఆయన వంగానే మళ్ళీ నిండిపోతుంది అంతే పాపరెడ్డి గారిని ఒకసారి నేను చూలేను అసలు ఆయనకి ఇక్కడికి వచ్చే తీరిగా ఎక్కడ ఉందిలే అన్న ఆయన కనీసం ఆయన వస్తే అన్న ఈ తీసే పరిస్థితులు ఉంటాయి ఎంతసేపు ఉన్నా కుక్కుడుపల్లి హౌసింగ్ బోర్డ్ పట్టించుకుంటే అయిపోతుందా షేలింగ్ బోర్డ్ పట్టించుకుంటే అయిపోతుందా పాపరెడ్డి గారు ఎక్కడ పోవాలి పాపరెడ్డి గారు అంటే సముద్రం పాపరెడ్డి గారిని సముద్రం ఇది పట్టించుకోవాలి మనం ఇప్పుడు ఏదైతే పాపిరెడ్డి కాలనీలో నిలబడి ఉన్నాం మనం చందానగర్ గంగారాంకి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్లో వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మూసేయటం వల్ల ఆ నీళ్లు నిలబడటం వల్ల చుట్టూ తిరిగి 4-5 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమి ఇబ్బంది అనిపించట్లేదా ఇక్కడ జనాలకి ఎందుకు ఇబ్బంది అవట్లేదు ఫుల్ ఇబ్బంది ఏదైనా వర్షం పడితే పాపిరెడ్డి కాలనీ నుంచి హుడాకాలని వెళ్ళినా మనం చందానగర్లోనే కాసిన గచ్చిపల్లెనా రూటే లేదు వర్షం పడితే ఎటు వెళ్ళినా బ్లాకే ఇటు బ్రిడ్జ్ కింద అక్కడ వాటర్ వస్తాయి ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ వాటర్ వస్తాయి అది చూస్తే ఆ బ్రిడ్జ్ ఉంది అది కూడా వేస్టే ఈ మధ్య చేశారు కానీ అది కూడా ఎందుకు పనిచేయదు ఇప్పుడు మళ్ళీ రోడ్డు పడుతుంది ఆ రోడ్డు బండి అవతలకి వెళ్ళడానికి కూడా అక్కడ మొత్తం బ్లాక్ ఉంది మొత్తం వాటర్ బండ్లన్నీ ఖరాబ్ అవుతుంది కానీ అంత కష్టపడి దాంట్లో వెళ్తుంది కానీ ఎవరు అడగలేరు ఈ బ్రిడ్జ్ గురించి అడగలేరు ఆ బ్రిడ్జ్ గురించి అడగలేరు ఎవరికి చెప్పినా వేస్టే ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఒకవేళ బాగా వర్షం పడి లింగంపల్లి బ్రిడ్జ్ మునిగిందంటే మళ్ళీ చుట్టూ తిరిగి నల్లగండ్ల మీద నుంచి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాల్సిందే కదా అంటే ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా పెరుగుతుంది మీకు 3-4 కిలోమీటర్స్ బాగానే పెరుగుతుంది ఇది 2 కిలోమీటర్స్ మీద వెళ్ళాల్సింది 3-4 కిలోమీటర్స్ పెరుగుతుంది ప్లస్ బాగా టైం వేస్ట్ ప్లస్ ఫుల్ ట్రాఫిక్ చుట్టూ తిరగాలంటే చాలా కష్టం అది స్కూల్ పిల్లలు అయితే మా పిల్లలు అయితే రోజు ట్రాఫిక్ ఉందంటే మాత్రం మళ్ళీ స్కూల్ డుమ్మానే ఆ రోజు ఆటో అక్కడ తీసుకెళ్తాడు అన్న ట్రాఫిక్ ఉంది తీసుకెళ్ళట్లేదని తీసుకొచ్చేస్తాడు ఇంటికి ఆ రోజు స్కూల్ డుమ్మా అంటే పిల్లలకి ఇట్టుమని ఆఫీసులు డుమ్మని అవుతుంది చాలా లేట్ అవుతుంది దానివల్ల మేము రావటం మీలాంటి వాళ్ళతో మాట్లాడించడం కొంతమంది ముందుకొచ్చి మాట్లాడతాం ఇది పరిష్కారం కాదు కదా ఒక పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది ఏదైనా గట్టిగా డిమాండ్ చేయదలుచుకున్నారా ఇక్కడ నాయకులకి అదే ఏంటంటే ముందు ఇది అసలు ఆల్రెడీ ఫ్లైఓవర్ అన్నారు అది క్యాన్సిల్ అయిందంట ఇప్పుడు అది వెనకాల బ్రిడ్జ్ పడుతుంది అన్నారు మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇప్పుడు అయితే ఈ రోడ్ అయితే ఏదో చేస్తారు కానీ మరి ఎంతవరకు చేస్తారో తెలియదు మెయిన్ అయితే ఈ కాలనీ నుంచి ఎటన్నా వెళ్ళడానికి చేయాలి ఈ వాటర్ వల్ల ఇబ్బంది లేకుండా అందరికీ జనాలకి మెజారిటీ ఇక్కడ ఉండే ప్రజలంతా రోజు కూలీ చేసుకునే వాళ్ళే లేబర్ పనులు చేసుకునేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని బతికే పరిస్థితులు వాళ్ళు వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఈ పాపిరెడ్డి కాలనీ బాగా దుర్భరంగా ఉన్న పరిస్థితులు బాగా ఇబ్బంది పడుతుంది అందరూ అయితే ప్రజెంట్ అయితే ఈ కాలనీకి ఎంతమంది వచ్చినా కూడా అంతే మామూలుగా వస్తారు అంతే సరే అంటారు చేస్తారు కానీ ఎవరు కానీ చేసింది లేదు ఇప్పుడు దాకా చూడాలి ఇప్పుడు ఉన్నాళ్ళైనా చేస్తారేమో చూడాలి అంబులెన్స్ బయటికి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా ఇప్పుడు పేషెంట్ అయితే ఇబ్బందుల్లో ఉంటాడు అంబులెన్స్ ఇటు నుంచి వెళ్ళడానికి లేదు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులు అట్లాంటి ఘటనలు ఏమైనా చూస్తున్నారన్న మీరు చూసింటాము ఎందుకంటే మేము క్లియర్గా ఉంటాం కాబట్టి చూసింటాము అంబులెన్స్ అంటే ఇబ్బంది పడాల్సిందే అంబులెన్స్ ఏమి వచ్చినా కూడా 4 కిలోమీటర్ పోయేదానికి 2-3.5 కిలోమీటర్ అలా ఎక్కడ తిరిగి పోవాలంటే ఈ మధ్యలో అంబులెన్స్ ఆగిపోయింది అనుకో అబ్బాయి అన్న ఉన్న ప్రాణం కూడా అబ్బాయి పోతుంది కానీ మాకు సొల్యూషన్ ఎవరు పోరేసినా కూడా ఎవరైనా చెప్తలేదు వస్తున్నారు పోతున్నారు చేస్తున్నారు కానీ అంబులెన్స్ వచ్చిందంటే మనిషి పోయినట్టే అంబులెన్స్ మనిషి ఓడి ఇక దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకోవాల్సిందే ఇంట్లో పెట్టుకోవాల్సిందే ఆ లోపు వచ్చేసరికి ప్రాణాల్లో పోతాయి అండ్ ఇంకొక విషయం చిన్నపిల్లలు ఆడపిల్లలు రైల్వే ట్రాక్ దాటి వెళ్తున్నారు కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్నారు సడన్గా ట్రైన్ వస్తే ప్రమాదం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి ఏం చెప్తారు ఏం చెప్పేదానికి ప్రతి ఒక్కదానికి మనం బ్రిడ్జీల కారణము రహదారులు మనకు లేవు అనుకూలంగానే లేవు ఇప్పుడు ఎటు పోవాలన్నా ఇట్లా 2 కిలోమీటర్స్ ఇటు 2 కిలోమీటర్స్ దారిలో లేవు ఇంకా మనకు ఏదో తప్పదు మనకు అదే బ్రిడ్జ్ ఉంది దానికి అండర్ బ్రిడ్జ్ మనం వెహికల్స్తో 2 వీలర్స్నో లేదంటే పైదలు ఏదో విధంగా పోవచ్చు మనకు ఎంత ప్రాబ్లం ఎక్కడ లేదు
ఏ బ్రిడ్జిలకు మనకు అన్ని అనుకూలంగా ఉండేదానికి కూడా ప్రజొక్కదానికి మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి పోవాలి. ఎట్లా పోవాలంటే చంద్రబాబు గెస్ట్ హౌస్ అట్లా ఈ విధంగా ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఆ రోడ్లే లేవు మంచిగా. ఇది మనకు వేస్ట్గా ఇది కట్టినారు కానీ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఇవిడ సుమారు దరిదాపు 6 నెలలు 7 నెలలు అవుతుంది. అప్పటి నుంచి క్లోజే పెట్టి ఉండరు కానీ దాంతో సగం జబ్బులు వస్తున్నాయి. పిల్లలు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఆ నీళ్లు స్ప్రెడ్ అయిపోయి ఎక్కడ పోలేక దాంట్లోనే దోమలు క్రిమి కీటకాలు మొత్తం అంతా వచ్చి ఇక్కడ పాపిరెడ్డి కాలనీలోనే అల్లకల్లాలమై రోజుకు కనీసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. మనకు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ వాటర్ కూడా పోవట్లేదు, ఫ్లో అయిపోతున్నాయి నీళ్ళు అని వాటర్. ముందు మోటార్లు పెట్టి తోడిచ్చే ప్రయత్నం జరిగేది, ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదంటుంది. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎంత దారుణానికి ఒడిగట్టారు. ఏం చేద్దాం, ప్రజలను చూడట్లేదు. వాళ్ళు పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇది ఎన్ని రోజులు వాటర్ ఫ్లో అవుతుంది? జిహెచ్ఎంసి వాళ్ళు కానీ ప్రతిపక్ష రాజకీయ నాయకులు కానీ ఎవరే కానీ పట్టించుకుంటలేరు. అయితే చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ కాలనీలో ఉండేవాళ్ళు కూడా రోజు చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ దీని మీద పెద్దగా నజర్ వేసినట్టు ఏం కనిపించట్లేదు. ఒకసు ఉంది ఆల్రెడీ, ఇప్పుడు నా చేయి గిచ్చుకుంటే నాకు నొప్పేస్తుంది సార్, అదే మీ చేయి గిచ్చుకుంటే నొప్పి వేస్తుంది. అట్లా మనకు నాకెందుకులో నాకెందుకులో అందరూ పోతుంటే అందరూ కాదు కదా, అందరం పట్టించుకుంటే అందరికీ అవుతుంది, ఒకరితో అయ్యే పని కాదు. అది జిహెచ్ఎంసి వాళ్ళు ప్రతిరోజు డైలీ వస్తూనే ఉండరు, పోతూనే ఉండరు, వాళ్ళకి సంబంధించింది కదా అది, డైలీ చూడాలి కదా. చూసిన తర్వాత అందరికీ మనకు 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. ఏదైనా మనకు ఒకరికి ఉపయోగపడిపోయేది కాదు అది, 10 మంది ఆడ 100,000 మంది సంఖ్యలో పోతూ ఉంటాం వస్తూ ఉన్నాం. కంఫర్టబుల్గా జొమాటో వాళ్ళైతే స్విగ్గీలు అయితే మనం కంఫర్టబుల్గా డ్యూటీలు పోయేవాళ్ళు పొద్దున్న అర్లీ మార్నింగ్ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అటుపక్కన ఇంకొక చిన్న రూట్ ఉంది అంటూ ఉన్నారు, అది కూడా సరిగా లేదా? ఎట్లా సార్ మొత్తం నీళ్ళు వాటర్ వచ్చేసింది సార్ అక్కడి నుంచి, అది కూడా వేస్ట్, ఎక్కడ ఎటుపక్క లేదు. కావాలంటే డైరెక్ట్గా పోయి చూద్దాం రండి, లైవే చూపిస్తాం. పెట్రోల్ ఖర్చులు ఎట్లా ఉన్నాయో మనకి తెలుసు, 4-5 కిలోమీటర్లు పెరిగిపోతుంది, పెట్రోల్ ఎవడ కొట్టించాలి మనకి. ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు పెట్రోల్ పెంచేదానికి కూడా ఇప్పుడు ఇక్కడ యూటర్న్ ఉంటే 1.5 కిలోమీటర్ మళ్ళీ యూటర్న్ పెట్టారు, అది దేనికనండి? అవన్నీ అనవసరం కదా. ఏడు యూటర్న్ తీసుకునేది ఈ పెట్రోల్ ఖర్చు వాళ్ళకే గవర్నమెంట్కి లాభమా లేదంటే ప్రజలకు లాభమా? ప్రజల గురించి ఎవరైనా ప్రజాపాలన అన్నాక ప్రజల గురించినే వ్యవస్థ చూడాలి. మనకు ఏ పాలన లేవు, మన పాలనే మనకు సక్రమంగా తెలుసుకోలేదు. నేనేమంటున్నా అంటే ఈ బ్రిడ్జ్ కనుక ఓపెన్ అయితే అక్కడ కూడా కొంత ట్రాఫిక్ తగ్గిద్ది కదా, ఈ కాలనీ ప్రజలంతా వెళ్ళి అక్కడ బడ్డని పడుతుంది. 90% తగ్గుతుంది సార్ ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఓపెన్ అయితే, ఈ నీళ్లు ఫ్లో తీసేసినారంటే 99% తగ్గిపోతుంది ట్రాఫిక్. అటు వచ్చేవాళ్ళు కూడా ఎట్టు దారిపోతారు, ఇది షార్ట్కట్ వే. ఇట్లా గంగారం పోయేదాని కానీ, ఇట్లా మంజీర పైప్ లైన్ హబీస్ పెట్టిపోయేదాని కానీ మంచి కంఫర్టబుల్ లైన్ ఇది. కాబట్టి సో రిక్వెస్ట్గా దయచేసి చెప్తున్నా ఈ మీడియా వాళ్ళకి, ప్రభుత్వానికి, అందరికీ, దయచేసి మనకు వాటర్ వచ్చినప్పుడల్లా ఇది క్లీన్ చేస్తే వస్తే కదా మనకి ఏ ఇబ్బంది లేదు సార్. ఇది వచ్చారు బండి అటు బాగుతున్నా, బండి బాగుతున్నా, బండి బాగుతుంటే కొప్పక్క తీసుకొచ్చాడు బండి, అయ్యా బాగుతుంది అన్నం పెట్టా, వాడు బండి తీసుకెళ్ళి లోపల పెట్టాడు, లోపల పెట్టి ముద్దని చేసి లేపా, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరిని లేపి పక్కకు పెట్టా. అబ్బా పాన పోయి నాకు అది తీయాలంటే మాకు బాధరా సార్, అట్టుంది దాంట్లో ఎందుకో అది బ్రిడ్జి, ఎందుకో ఆ బ్రిడ్జి ఎందుకోమ్మా, ఆ లేపాలండి మాకు అవసరమా, నీళ్ళ పెట్టుకొని ఇటు చేయాలి మేము, నాకు కావాలి బాతీగా. సో పక్కన చూడండి మురికి కూపం లాగా ఇది మూసేయటంతో చాలామంది చెత్త తెచ్చి ఇక్కడ వేస్తున్నారు, ఇది ఒక మురికి కూపంగా కనిపిస్తుంది. పాపిరెడ్డి కాలనీ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నారు అసలు ఈ బ్రిడ్జ్ని కనీసం మూసైనన్నా మూసేస్తే ఆ నీళ్లు ఆ నీళ్లు చేరకుండా ఈ దోమలు రాకుండా ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సరే నేను కొంచెం గట్టిగా మాట్లాడకూడదు అనుకుని ఇక్కడికి వచ్చాను, కానీ గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే శేర్లింగంపల్లి డివిజన్కి సంబంధించి ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా రాగం నాగేంద్ర యాదవ్ గారు ఉన్నారు, అటు హఫీస్పేట్ డివిజన్కి సంబంధించి పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్గా ఉన్నారు. వీళ్ళు మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదన్నట్టుగా ఇన్ని సంవత్సరాలు ఈ ఇష్యూను వదిలేసినట్టుగా నేను చెప్తున్న మాట కాదు, కొంత జనాలు చెప్తున్న మాట. ఈ పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, ఆర్ఎం టౌన్షిప్, ఇవి ఏవైతే మనం చెప్తూ ఉన్నామో, సురభి కాలనీ, ఇక్కడ ప్రజలంతా 10 ఏళ్లుగా రాగం నాగేంద్ర యాదవ్ గారికి ఓట్లేశారు. ఆయన 2 సార్లు కార్పొరేటర్గా ఆ సీట్లో కూర్చోబెట్టారు. రాగం నాగేంద్ర యాదవ్ గారు అధికారం పోయిన తర్వాత 10 నెలలు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండలేక మళ్ళీ అధికార పార్టీలోకి వెళ్ళారు. అప్పుడు 10 ఏళ్ళు అధికార పార్టీ మీదే, ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు, దీనికి ఈ సమస్యకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా, వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? ఎమ్మెల్యే అరగపూడి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. ఎమ్మెల్యే గాంధీ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఒక్క 10 నిమిషాలు
నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గాంధీ గారు మీరు వచ్చి ఒక్క 10 నిమిషాలు ఏదైతే మూతబడిన ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఉందో చందనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక 10 నిమిషాలు నాతో పాటు వచ్చి నిలబడండి మీరు నిలబడితే ఆ కంపు భరించలేక ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మీకే అర్థమవుతది మీరే ఒక గంటలో ఆ నీళ్లు తోడిచ్చే పరిస్థితులు ఉంటాయి అంత అద్వాన పరిస్థితులు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది బ్రిడ్జ్ కి స్టేషన్ కి అవతల పక్క స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక షెడ్ వేశారు సుమారు 90 లక్షల రూపాయలు పెట్టి అదేమన్నా ఉపయోగంలో ఉందా ఆ 80 90 లక్షల రూపాయలు ఇటు పెట్టి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తే అయిపోయేది కదా జనాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ట్రాక్ దాటుతూ ఉన్నారు చుట్టూ తిరిగెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పాపిరెడ్డి కాలనీలో నుంచి హుడా కాలనీలోకి వెళ్ళాలంటే ఈ ట్రాక్ దాటుకొని వెళ్ళాలి ఒక వెహికల్ వెళ్ళాలంటే లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి ఒకవేళ వర్షం పడి లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ మునిగిందనుకోండి నల్లగండ్ల ఫ్లైఓవర్ ఉంది కదా చుట్టూ తిరిగి అంటే నీ ముక్కేది అంటే ఇట్లా చూపిస్తాం మనం ఇక్కడ ప్రజల పరిస్థితి అంటే నీ ముక్కేది అంటే ఇట్లా తిప్పి ఒక 4 రౌండ్లు వేసి ఇది నా ముక్కు అని చూపించే పరిస్థితులు ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ఒక్క 10 నిమిషాలు ఇక్కడ నిలబడండి చాలు ఈ స్మెల్లులో ఈ కంపులో ఎమ్మెల్యే గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఒక్క 10 నిమిషాలు నిలబడండి పోనీ గాంధీ గారు దాకా వద్దు రాగం నాగేందర్ సార్ ఉన్నాడు ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ నిలబడండి 10 ఏళ్ళు కార్పొరేటర్గా మీరే ఉన్నారు కదా అధికారం పోగానే 10 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా ఇప్పుడు మీరే అధికార పార్టీ కదా దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి అని చెప్పి ఇక్కడ జనాలు కోరుతున్నారు వాళ్ళకి తెలియదు జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి తెలుస్తారా మీకు ఓట్లేశారు కాబట్టి మిమ్మల్ని అడిగే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇక్కడికి వచ్చి ఈ కంపు ఈ చెత్త చెదారాన్ని తొలగించి ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అండర్ బ్రిడ్జ్ దాన్ని దయచేసి జనాలకి అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధికార పార్టీ 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు ప్రభుత్వం పోగానే 10 ఏళ్ళు కూడా లేకుండానే మళ్ళీ అధికార పార్టీలోకి జంప్ అయిపోయి ప్రమోషన్లు కావాలి మరి సామాన్య జనాలకి ఒకవేళ వాళ్ళు ఈ బ్రిడ్జ్ సరిగ్గా లేదు చుట్టూ తిరిగి వెళ్ళటం వల్ల లేట్ అయిందనుకోండి వాళ్ళ ఆఫీసులకి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయా ఇంటికి పంపిస్తారు ఏంటి ప్రతిసారి లేటుకు వస్తున్నావు అని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి అందరూ స్పందించాలి దయచేసి ఈ బ్రిడ్జ్కి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి